కలుసుకోవటం కథరనని ఇక్కడ స్మరించుకోవటం, దీనికోసం ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ అధ్యాపక బృందానికి, అదేవిధంగా పెద్దలకందరికి కూడా నేను ఇంట్లో జయ జయలు తెలుపుతూ, తెలంగాణలో అనేక మంది గద్దరుల్ని నమూనాల్ని సృష్టించిపోయినటువంటి అన్న గద్దరన్న, గద్దరన్న వారసత్వం చెప్పుకోవాలంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల వస్తువు కొడుకో నైజాం సరకరోడ కానుంచి, సుద్దాల హనుమంత్ కానుంచి, పల్లెటూరి పసలగాసే మునగాడ కానుంచి, అట్ట నక్సల్బరి పోరాటంలో ఉవ్వెత్తిన వచ్చినటువంటి ఏం పిల్లడు ఎల్దాం వస్తామని వంగపండు కానుంచి, అదేవిధంగా మనకు గూడంజన్న కానుంచి, అట్లా చూసుకుంటే రామారావన్న, ఇట్లా అనేక మంది తమ యొక్క వారసుల్ని సృష్టించినటువంటి గద్దరన్న. ఇవాళ గద్దరన్నని మనం మహాభారతం రామాయణ ఇతిహాసాలు పాటల రూపంలో ఉన్నాయి, కానీ మార్కిస్టు భావజాల తత్వాన్ని గద్దరన్న పాటల రూపంగా మన తెలంగాణ గడ్డకు అందించిపోయాడని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గద్దరు యొక్క గద్దరు పాట యొక్క ఉద్దేశం తెలుసు. కాబట్టి ఈ యుగానికి, ఈ తెలుగు సాహిత్యానికి ఆయన యుగకర్త అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. గద్దర్లాగా పాడాలని చెప్పేసి అనేక ఊళ్ళల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము గద్దరన్నని చూసి నేర్చుకున్నాం. భారతదేశం భాగ్యసీమరని గద్దరన్న రాస్తే నేను దాని నమూనాగా ఎట్లా ఉంటుందని చెప్పేసి, భారతదేశం బాకిన బడ్డదిరో నాయన బంగారు భూమి కుదువా బడ్డదిరా, ఒరి నాయన బంగారు భూమి కుదువా బడ్డదిరా, భారతదేశం బాకిన బడ్డదిరో నాయన బంగారు భూమి కుదువా బడ్డదిరా, ఒరి నాయన బంగారు భూమి కుదువా బడ్డదిరా, పాలు దాపిన పల్లె తల్లిని అమిరి కోడికి అప్ప చెప్పరా, అమిరి కోడికి అప్ప చెప్పరా, రత్నమంటి నా గర్భ భూమిలో రేగులు జిల్లేడేస్తా ఉండు, నోరు లేని యంత్రాలను దింపి ఎత్తు నాగలి వద్దండు, కోసిన కొడవలి సిలిమెక్కింది చేసిన చేతులు చచ్చుబడ్డాయి, కార్పొరేట్ వ్యవసాయం చూసి దుక్కిన మొక్కలు దుఃఖిస్తున్నాయి. ఇక్కడ దాకా గద్దరన్నలాగా నాలాగానే అందరు రాస్తారు, గద్దరన్నలాగా నేను లాస్ట్కి ఇచ్చినటువంటిది, చెలకల రైతుల కుతికలి విసికిండో నాయన బంగారు సీమను బూడిద చేస్తాడు, ఒరి నాయన బంగారు సీమను బూడిద చేస్తాడు, భారతదేశం బాకిన బట్టదిరో నాయన బంగారు భూమి కుదువా బట్టదిరా, ఒరి నాయన బంగారు భూమి కుదువా బట్టదిరా. గద్దరన్న చూసి నేర్చుకున్న పాట నేను. గద్దరన్న ఆ ఒక్క పాటతో నేను ఇంకొక నమూనా రాసినటువంటిది, తరిమిల్ల నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం అని చెప్పేసి రాస్తే నేను ఆ పుస్తకం చదివిన తర్వాత, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు బెట్ట బట్టది తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు బెట్ట బట్టది తమ్ముడా, కంప్యూటర్ మిషన్ ఉందంట కంపెనీకే మేలైందంట, వందల కొద్ది పనిని అది ఒక్కడ చేస్తుందంట. గద్దరన్న పంచు, అరే ఉద్యోగాలు డాబీకి తమ్ముడా, ఉరితాళ్ళు చేతికి ఇస్తారు తమ్ముడా, సిరిగల్ల భారతదేశం తమ్ముడా, తాకట్టు పెట్ట వంటది తమ్ముడా. వందలాది పాటలు రాశాను ఆయన ఇన్స్పిరేషన్తో. జయరాజన్న, గోరెటెంకన్న, గూడంజన్న, శక్తన్న, వీళ్ళందరి నమూనాలు తీసుకొని నేను వందల పాటలు రాశాను. ముషీరాబాద్లో మేము తెలంగాణ మూమెంట్లో పెద్ద సభ జరుగుతున్నప్పుడు ఆ పాట రాసింది ఎవరో నాకు తెలియదు తమ్ముడు, నువ్వని నాకు తెలియదాక అని చెప్పేసి హగ్గు చేసుకుని గుండె కత్తుకున్నాడు. వీరాముని తల్లారా, అమ్మారుణము కైరణముల ఒరిగిరారా, వీరుల్లారా వీరాముని తల్లారా, అమ్మారుణము కై తెలంగాణలోన కంటి చెంబల్లారా, నూనె వెచ్చటి
గద్దరనని అనుసరించినట్టు రాశాం. తరగనిగా నేను ఒక పుస్తకం గద్దర అన్నది ఉంది, నేను ఇంటర్మీడియట్లో చదివా. పాటల సేకరణ ఎలా చేయాలో, పాటలు ఎలా రాయాలో, జానపదాలని సేకరించి జానపదాలను పదాలని ఆ నుడికారాలని పదబంధాలని మళ్ళీ వాళ్ళకెట్లు ఇవ్వాలో ఆ పుస్తకం అద్భుతంగా ఉంది. దీన్ని దాన్ని చూసి నిజంగా ఒక రైతు దగ్గరికి వెళ్ళా నేను. ఆ రైతు మాట్లాడుతూ, ఏం బతుకయ్యా ఇది, ఏం బతుకు ఇది, దు అమ్మ బతుకునా అని అన్నాడు. నాకు గద్దరనే ఆదికొచ్చిండు, తరగని కానీ పుస్తకం ఆదికొచ్చింది. అందులో పదాలని నేనే తీసుకొని అచ్చం గద్దరం నాకు రాయాలని చెప్పేసి, ఏం బతుకు ఏం బతుకన్నా, ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను, ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను, ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను, ఏం బతుకు ఏం బతుకన్నా, ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. పల్లేరు గాజల్ల పలుగురాళ్ళ మీద నడిచి పాములా తెల్లల్ల గడిపి ఎద్దులా ఎద్దుల నడిసి వాన గుంటల నీళ్లు దాగి ముళ్ళ కంచెలు ఎక్కి దూకి పుళ్ళ రొసలు గారుతున్న పేడరొచ్చులు ఎత్తిపొత్తి పేడరొచ్చులు ఎత్తిపొత్తి పేడరొచ్చులు ఎత్తిపొట్టి పేడరొచ్చులు ఎత్తిపొట్టి పెంట తిప్పే పక్కాయే కటి కట్టే గొంగళాయ ఏం బతుకు ఇహా ఏం బతుకు అరే ఏం బతుకు దశని అమ్మ ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను. ఇట్లా నేను ఇటీవల కాలంలో సమ్మక్క సారక్క వీరుల జాతర ఈ పాటలో గుడి లేదు గుడి తలుపు లేదులే బేడారంలో గుండెల కొలువున్న గూడెం జాతరా గుడి లేదు గుడి తలుపు లేదులే బేడారంలో గుండెల కొలువున్న గూడెం జాతరా ఈ బేడారంలో. ఈ పాటని అనేక సార్లు విన్నాను తమ్ముడు నేను. సమ్మక్క సారక్క మీద రాయాలంటే మళ్ళీ నీ పాట చూడాల్సిందే, అంత అద్భుతంగా రాసినావని చెప్పేసి నన్ను అనేక సందర్భాల్లో పొగిడాను. నేను గద్దరన్నకు వంతడపల నాగరాజు తమ్ముడు, గద్దరన్నకు తూటాకు 25 సంవత్సరాలు, గద్దరన్న జీవితానికి 75 సంవత్సరాలు అనే సందర్భంలో ఒక కార్యక్రమం పెట్టాడు నాగరాజు తమ్ముడు. పెడితే ఒక పాట రాసి గద్దరన్నకు వినిపిద్దామని చెప్పేసి రాశా నేను. రాస్తే గద్దరన్న, ఆయన బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉంటే నేను అన్న అక్కడికెందుకు పోయినావని అడిగితే, నన్ను పోలీసు వాళ్ళు మాటి మాటిగా బెంగళూరు పిలుస్తారు తమ్ముడు అని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో గద్దరన్న చనిపోయినప్పుడు ఆయనతో పాటుగా నేను సారు మీ అందరం కలిసి ఉన్నాము. ఒక దగ్గర ఒక పోలీసు మిత్రుడు గద్దరన్నకి చెప్పులు వదిలి, దూరంగా నుంచి నేను గమనిస్తున్న, చెప్పులు వదిలిపెట్టి షూ వదిలి ఆయనకు నమస్కారం తెలియజేసింది. సార్ సార్ చూడండి సార్ అని చెప్పేసి నేను అన్నా. మళ్ళీ నేను దూరం పోయిన తర్వాత ఇట్లా సెల్యూట్ చేస్తే టోపీ తీసేసి మళ్ళీ నాకు సెల్యూట్ చేశాడు అక్కడ దూరం నుంచి. అంటే సమస్త ప్రజల్ని గుండెల్లో గూడు కట్టుకున్నవాడు గద్దరన్న. కాబట్టి గద్దరన్నని మరిచిపోవటం అంటే నేను అనుకుంటా
ఒక జెరూసలేం ఎల్లో, ఒక మక్కా ఎల్లో, అక్కడ దేవుణ్ణి దర్శించి వచ్చినట్టుగా ఈ తెలంగాణ గడ్డకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గద్దర్ని చూడకుండా పోలేరు. ఈ మట్టిని తీసి పుణ్యమైనటువంటి మట్టి, ఈ గడ్డ మీద గద్దరు బతికిండు కదా అని చెప్పేసి ప్రపంచం అంతా నిమ్మరమయ్యే విధంగా ఈ గడ్డ పుణ్యమైందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం చూస్తాం, ఒక కబీర్ని, ఒక తుకారావుని, వీళ్ళంతా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆ జీవితంలో మొట్టమొదటి వ్యక్తి మన గద్దరన్న అని చెప్పేసి తెలియజేస్తూ గద్దరన్న మీద ఒక్క పాటని, ఒక్క ముక్కని పాడి వినిపిస్తా. వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న, నీకు వందనమో అన్న, వంద వందనాలు వందనమో గద్దరన్న, నీకు వందనమో, వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న, నీకు వందనమో అన్న, వందనాలు వందనమో గద్దరన్న, నీకు వందనమో అన్న. ప్రజా పోరువాని గద్ద జీవుల వాణి, వెయ్యి గొంతుల వీణ, వెయ్యి గొంతుల వీణ, వంద వందనాలు వందనమో గద్దరన్న, నీకు అలుకు చల్లిన వాన సినుకుల్లాగన్న, సిడసీట నీ నోట పాట చేరన్న, అలుకు చల్లిన వాన సినుకుల్లాగన్న, సిడసీట నీ నోట పాట చేరన్న, పారేటి ఏరుల్లాగన్న, ఊళ్ళంట నీ పాట బాకిందోరన్న, బాకిందోరన్న, ఊళ్ళంట నీ పాట బాకిందోరన్న. నాట్లేసే ఎక్కల్ల కొప్పుల్లారన్న, సిరిమల్ల పూ అయి పూసిందోరన్న, వంద వందనాలు వందనమోయ గద్దరన్న, నీకు వందనమోయ, వంద వందనాలు వందనమోయ గద్దరన్న, నీకు వందనమో. ఆడే గొంతుకు ఊరి వెయ్యాలని, ఆడే కళ్ళకు ఉచ్చు వెయ్యాలని, రాసిన వేళ్లను నరికెయ్యాలని, రాసిన వేళ్లను నరికెయ్యాలని, చూసిన కళ్ళను పీకెయ్యాలని, రాజ్యంసలు పెట్టి బంధించినా గాని, రాజ్యంసలు పెట్టి బంధించినా గాని, పాట ఇప్పుడెత్తి ప్రవాహమయ్యావు, వంద వందనాలు వందనమో గద్దరన్న, నీకు వందనమో, వంద వందనాలు వందనమో గద్దరన్న, నీకు వందనమో. ఇది గద్దరన్ని మనం తలుచుకుంటున్నాం. నాకు ఒక్క నా వ్యక్తిగత విన్నపం, గద్దరన్న సహజ మరణం కాదు, అది రాజ్యహింసలో భాగంగా మరణించాడు. ఆయన రాజ్యహింసలో భాగంగానే మరణించాడని చెప్పేసి మీరందరూ ఏకీభవిస్తే చప్పట్ల ద్వారా తెలియజేయండి. ఎందుకంటే శరీరాన్ని కాల్చుకొని, తూటాలు మింగి 25 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంతో కొట్లాడి పొట్లాడి చివరికి ఆ అనారోగ్యంతో చనిపోయాడని చెప్పేసి పత్రికల్లో అక్కడిక్కడ రాసిన, చాలామంది చెప్పిన, ఇదంతా శుద్ధ అబద్ధం. రాజ్యం తూటాలు పేల్చింది, ఆ తూటాలకు బలేండి గద్దరన్న అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ లేదు, ఎవరు కాల్చారో చెప్పలేదు, ఎవరు దాని మీద నిర్ధారణ వేయలేదు. కాబట్టి రాజ్యహింసలో భాగంగా చనిపోయాడు. ఆ చివరి రోజు కూడా నేను మా కరుణ హాస్పిటల్కి వెళ్ళి అన్నని మాట్లాడొద్దామని చెప్పేసి పోయాం. 3 రోజుల తర్వాత నేను వస్తానని చెప్పేసి చెప్పినటువంటి గద్దరన్న రాలేకపోయాడు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా నిమిషకొచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిండు మా అన్న. కాబట్టి గద్దరన్నలు అంతకుముందు చెప్పిన ఒక్కటే విషయం అన్న, ఓకే, ప్రపంచంలో పేరెన్నికి కన్నటువంటి అనేక మంది పాల్ రాబ్సన్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఒకచోట చార్లెంజ్ ఛాంపియన్, మన వేషాధారణ తెలుసు, చార్లెంజ్ ఛాంపియన్, నిజమైన చార్లెంజ్ ఛాంపియన్ ఎవరో పోటీ పెడితే చార్లెంజ్ ఛాంపియన్ కనుక 4వ ప్రైజ్ వచ్చిందట. అట్లా గద్దరన్నలు పోటీ పెడితే విశ్వవిద్యాలయంలో గద్దరన్న కన్నా మించిన పోయిన గద్దరన్నలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి జయరాజన్న ఒక మాట చెప్పాడు, ఒక మాట చెప్పాడు, కాదు కాదు, బ్లాక్ టైగర్స్ అని గద్దరన్న జయరాజన్న మొత్తం ఒక బ్లాక్ టైగర్స్ పేరు మీద ఒక రైటర్స్ టైగర్ పెట్టాడు. డీజీపీ దగ్గరికి వెళ్ళారట, డీజీపీ దగ్గరికి వెళ్ళి
అన్న మాకు పర్మిషన్ ఇవ్వండి చెప్పేసి అడిగితే జయరాజన్తో డీజీపీ అన్నారట, గద్దరన్న ఎంత ప్రతిభావంతుడో ఎంత ఎంత శక్తివంతుడో మాకు తెలుసు జయరాజు, మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి అన్నారట. ఎందుకు సార్ అని అంటే ఒక చోట పెద్ద బహిరంగ సభ జరుగుతుంది, నేను ఒక నలుగురు పోలీసులను పోయి పంపి వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పేసి ఆ సభను విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి నేను పంపాను. ఆ నలుగురు పోలీసు వాళ్ళు అక్కడికే పోయారు, వాళ్ళు తిరిగి రాలేదు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఇంకో నలుగురిని పంపా, ఆ నలుగురు అక్కడే పోయి నిలబడిపోయారు. ఇంకొక నలుగురు పంపితే చేతులు కట్టుకొని గద్దరన్నని తన్మయత్వంతో ఆవహించుకోకపోయి మా పోలీసు వాళ్ళు కూడా గద్దరన్నకు ఫేవరెట్ అయిపోయారు, నేను పర్మిషన్ మీకు ఇవ్వడని చెప్పేసి అన్నాడు. అందుకని అందుకలడు ఇందు లేదు ఎందేది ఎదికినా సందేహం వలదని చెప్పేసి భక్త ప్రహ్లాదులాగా ఎవరికి పోయినా విషమిచ్చి సంపమని చెప్పేసి భక్త ప్రహ్లాద కాడికి పంపితే విషం కాకుండా అది తేనె అయిపోయింది. అట్లా కత్తులిచ్చి పంపినా మళ్ళీ ఆ కత్తులు మల్లెపూలు అయిపోయినాయి. అట్లా భక్త ప్రహ్లాదలాగా గద్దర్ ఇవాళ మొత్తం ఉన్నాడని చెప్పేసి గద్దర్ అనేది భక్త ప్రహ్లాదులకు సమాజాన్ని మార్చగల శక్తి యుక్తున్నటువంటి యువకర్త గద్దర్ మరీ మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు, వందల వేల మంది గద్దర్లు ఇక్కడ పుట్టారని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.